గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనూ ఖాళీ అవుతోంది. 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశాన్ని దాదాపు 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ గడిచిన 8 ఏళ్లుగా గతంలో ఎన్నడూ లేనంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓటమి తప్పడం లేదు. ఆ పార్టీపై ప్రజల విశ్వాసం సన్నగిల్లడం, బీజేపీ హిందుత్వ ఎజెండాను బలంగా దేశ ప్రజల్లోకి తీసుకెళ్లడం, భారతీయత అంటే హిందుత్వం అన్న నినాదం ప్రజల్లో నెలకొనడంతో కాంగ్రెస్ ను ప్రజలు నమ్మటం లేదు. దీంతో ఏ ఎన్నికలు వచ్చినా ఆ పార్టీకి ఓటమి తప్పడం లేదు. ఈ క్రమంలో ఇప్పటికే చాలా మంది సీనియర్లు పార్టీని వీడారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఖాళీ అవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు రాష్ట్రంలో గుర్తింపు ఉంది. కానీ ఎన్నికల సమయంలో దానిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతోంది. మరోవైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీ పతనానికి కారణమవుతున్నాయి. దీంతో కాంగ్రెస్ ను జాకీలు పెట్టి లేపినా లేవని పరిస్థితి నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో కొంత ఉత్సాహం కనిపించింది. కానీ ఎన్నికలకు వచ్చేసరికి కనీసం 2వ స్థానంలో కూడా ఆ పార్టీ నిలవలేకపోతోంది. హుజూర్ నగర్, నాగార్జున సాగర్, దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడులో ఉప ఎన్నికలు జరిగాయి. ఒక్క నాగార్జున సాగర్ లో మాత్రమే ఆ పార్టీకి డిపాజిట్ దక్కింది. మిగతా చోట్ల డిపాజిట్ కూడా రాలేదు. మునుగోడులో అయితే సిట్టింగ్ స్థానం కావటంలో పార్టీ సర్వశక్తులు ఒడ్డి పోరాడింది. కానీ ఫలితం లేకపోయింది. దీంతో ఇక కాంగ్రెస్ కథమైందన్న భావన పార్టీ నేతల్లో నెలకొంది. దీంతో పార్టీని వీడేందుకే చాలా మంది మొగ్గు చూపుతున్నారు. ఎవరి దారి వారు చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మునుగోడు తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతల్లో అంతర్మదనం మొదలైంది. పార్టీలో ఉంటే ఇక ఎలాంటి ప్రయోజనం ఉండదన్న భావనకు వచ్చారు. ఈ క్రమంలో నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ఇక హైదరాబాద్ కు చెందిన సీనియర్ నేత మరి శశిధర్ రెడ్డి కూడా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ వెళ్లి అమిత్ షా ను కలిశారు. దీంతో పార్టీని వీడటం ఖాయమైంది. హైదరాబాద్ కే చెందిన మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన మొదటి నుంచి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగ్గారెడ్డికి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ముందు నుంచి ఏమాత్రం పొసగట్లేదు. వీరే కాదు, ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలు కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ను వీడుతున్న నేతలంతా ఇప్పుడు బీజేపీ వైపే చూస్తున్నారు. టీఆర్ఎస్ లో సిట్టింగులకే ఎమ్మెల్యే టికెట్లు అని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఆ పార్టీలోనే చాలా మంది ఆశావాహులు అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది పార్టీని వీడాలనుకుంటున్నారు, ఇంకొందరు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ను వీడే నేతలు ఇలాగూ కాంగ్రెస్ లో చేరే అవకాశం లేదు. వాళ్లు కూడా బీజేపీనే ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు ముందు పెట్టేపేడా సర్దుకుంటున్నారు. బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. టీఆర్ఎస్ అసంతృప్తులు చేరకముందే కమలంగూటికి చేరేలా ప్లాన్ చేసుకుంటున్నారు. టికెట్ హామీలో కాషాయం కండువా కప్పు కావాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం దిశగా పయనిస్తోంది. కాంగ్రెస్ తో పాటు టీఆర్ఎస్ లోని అసంతృప్తులు బీజేపీకి మాత్రమే తమకు ప్రత్యామ్నాయం అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు బీజేపీకి అభ్యర్థులే లేరన్న ఆరోపణల నుంచి ఆ పార్టీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఒకరంటే ఎక్కువ అభ్యర్థులు ఉండే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సంకేతాలు ప్రజల్లో సానుకూల దృక్పథం పెంచుతున్నాయి. చేరికలతో పాటు ప్రజాభిప్రాయం తమకు కలిసి వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.